బ్రేకింగ్ చూస్తున్నాం. సోషల్ మీడియా వెలుగులో జాయ్ జమీమా దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జమీమా గ్యాంగ్ చేతిలో నరకం అనుభవించామంటున్నారు బాధితులు. జమీమా గ్యాంగ్ చేతిలో నరకం అనుభవించామని బాధితులు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియా వెలుగులో మనకి బయటకు చూస్తున్నాయి. జమీమా గ్యాంగ్ మొత్తం అంతతో ఇన్ఫెక్షన్ కు గురైన బాధితులు చాలా మంది ఉన్నారు. శరీరంపై పొక్కులు, కనీసం పడుకోలేని స్థితిలో బాధితులు ఉన్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. తాము పడిన ఇబ్బందులన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేశామని బాధితులు అయితే వాపోతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. సోషల్ మీడియా వెలుగులో జాయ్ జమీమా దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జమీమా గ్యాంగ్ మత్తు మందుతో ఇన్ఫెక్షన్స్ కు గురైన బాధితులు అనేక మంది సోషల్ మీడియాలో వారి బాధల్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. సోషల్ మీడియాలో వారి బాధలు తెలపడం జరుగుతుంది. వారి శరీరంపై పొక్కులు, ఇన్ఫెక్షన్లతో కనీసం పడుకోలేని స్థితిలో కూడా వాళ్ళు ఉన్నట్టుగా వారు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్ మయి. విశాఖలో ఏదైతే హనీ ట్రాప్ కేసు వెలుగులోకి వచ్చిందో జాయ్ జమీమా దారుణాలు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్నాయని చెప్పాలి. ప్రధానంగా ఇంతవరకు కూడా పోలీసులకు ఇద్దరు నిందితులు మాత్రమే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఎన్ఆర్ఐ వ్యక్తి ఎవరైతే మురళీనగర్, విశాఖపట్నం మురళీనగర్ చెందినటువంటి ఎన్ఆర్ఐ వ్యక్తి ఫిర్యాదుతో ఈ యొక్క విషయం ఏదైతే వెలుగులోకి వచ్చిందో, ఆ తర్వాత మరొక వ్యక్తి తన్ని ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ పేరుతో కూడాని తన్ని మోసం చేశారంటూ కూడాని ఆయన చెప్పడం కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే చాలా మంది బాధితులు ఎక్కడ తమ పరువుకి నష్టం వాటిల్లుతుందో అన్న ఉద్దేశంతో కూడాని వీళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అయితే కొంతమంది మాత్రం ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలోకి మాత్రం వెలుగులోకి వస్తున్నారు. తన్ని ఏ వాళ్ళని ఏ విధంగా ఆ జమీమా హింసించింది అన్న దానిపైన కూడాని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసే పరిస్థితి కూడా చూపి కనబడుతుంది. అయితే జాయ్ జమీమా యొక్క గ్యాంగ్ ఏదైతే మత్తు ఇంజక్షన్లు గురై ఇచ్చి ఆ మత్తు మందుకు గురైన బాధితుల శరీరంపై పొక్కులు ఇవన్నీ కూడా రావడంతో ఒకసారి పడుకోలేని స్థితిలో కూడా వాళ్ళు ఉండి తమ పడిన ఇబ్బందులన్నింటిని కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ఇటు పోలీసులకి, మీడియాకి కూడా పంచుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇటు జమీమాని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కోర్టులో ఒక జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం, వెంటనే ఆమెకి రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఆవిడ ఎవరైతే జమీమా జాయ్ జమీమా ఉందో ఆవిడ వద్ద నుంచి ఒక ల్యాప్టాప్, రెండు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని అందులో కాల్ డేటా, అంతేకాకుండా బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ డీటెయిల్స్ ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు, ఇటు విశాఖ పోలీసులు, అదేవిధంగా హైదరాబాద్ పోలీసుల సహకారంతో కూడా ఆ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులన్నింటిలో కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇంకెవరైనా బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఆ దిశగా ఎంక్వైరీ చేస్తామంటూ కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. బాలకృష్ణ, శరీరంపై పొక్కులు, పడుకోలేని స్థితిలో మేము ఉన్నామని చెప్పి బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాయ్ జమీమా గ్యాంగ్ ఇచ్చిన మత్తు మంది ఇంజక్షన్ వల్ల ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనుకోవచ్చా, లేదు అంటే మరి ఏమైనా ఇతర కారణాల వల్ల వచ్చాయనుకోవచ్చా, అంటే ఇతర డ్రగ్స్ ఏమైనా ఇంజెక్ట్ చేశారా వాళ్ళు? ఖచ్చితంగా, ఎందుకంటే మత్తు మందు అలవాట్ల వల్ల ఒకసారిగా మత్తు మందు వినియోగిస్తే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు వైద్య నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు వాళ్ళకి ఎప్పుడైతే మత్తు మందు జాయ్ జమీమా గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మత్తు మందు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో వస్తున్నటువంటి రియాక్షన్స్ కారణంగానే ఇటువంటి పొక్కులు, దద్దుర్లు రావడం, కనీసం వాళ్ళు కూర్చోలేని పడుకోలేని పరిస్థితిలోకి వెళ్ళడం కూడా చాలా విషాదకరం అని కూడా చెప్పాలి. అందుకనే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి గ్యాంగ్ను వదలకూడదన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆ సోషల్ మీడియా వేదికగా తమకు జరిగిన అన్యాయాన్ని అయితే మాత్రం బయటపెడుతున్నారు, బయటపెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.